ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ మరొకసారి మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నా. బిడ్డలారా, ఎలా ఉన్నారు? లాక్డౌన్ పీరియడ్లో మరి ఎక్కువగా దేవునిలో మీరందరూ బలపడుతున్నారని నమ్ముతూ ఉంటున్నా. దేవుడు ప్రవేశపెట్టిన ప్రతి పరిస్థితి ఈ భూమి మీద ఆయన బిడ్డలుగా ఉంటున్న మనకు అది అనుకూలమే అని మనము గ్రహించాలి. కొన్నిసార్లు అవి ప్రతికూల పరిస్థితులైనా మనల్ని చాలా ఇబ్బంది పెట్టే ఘడియలైనా, కొన్నిసార్లు శ్రమ లాంటివి, వేదన లాంటివి, విపత్కరమైన పరిస్థితులైనా, ఇవన్నీ దేవుని అనుమతి లేకుండా విశ్వాస జీవితంలో, విశ్వాసి జీవితంలో జరగవని మనం గుర్తుపెట్టుకోవాలి. వీడారా, ఈ భూమి మీద మనం ఉన్నాం, సజీవులంగా ఉన్నాం, సజీవుడైన దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటున్నాం, సజీవుడైన ప్రభువుని మనము పూజిస్తూ ఉంటున్నాం, సర్వశక్తి కలిగిన దేవుణ్ణి మనము దేవుడుగా కలిగి ఉన్నాం. ఆయన గొప్పతనం ఏమిటో, ఆయన ఔన్నత్యం ఏమిటో మనము ఎరుగుదాము. అనదినము దేవుని వాక్యం ద్వారా మరింతగా వీటిని గురించి మనము విశ్లేషించుకుంటూ మన ఆత్మీయ జీవితాన్ని మనం బలపరుచుకుంటున్నాం. ప్రతిదినం దేవుని సన్నిధిలో మనము మోకరించి ప్రార్థన చేయటం ద్వారా దేవునితో సంబంధాన్ని పెంపొందించుకుంటూ మన కష్టాలు ఆయనకు చెప్పుకుంటూ మన ఇబ్బందులు ఆయనకు తెలియచేస్తూ ఈ జీవన యాత్ర మనం కొనసాగిస్తూ ఉంటున్నాం. అంతేకాదు, దేవుడు మనకు అనుగ్రహించిన తన మాటలు, తన వాక్యం అవును, ఎంతోమంది ఎన్నోసార్లు ఆ వాక్యం మనుషులకు అందకుండా చేయాలని కాల్చివేసిన పరిస్థితుల్లో, భస్మం చేసిన పరిస్థితుల్లో దేవుడు మరింతగా తన మాటలను విరివిగా ఈ లోకములోనికి ఆయన అందించాడు. ఆ క్రమంలో నీ చేతిలో దైవగ్రంథాన్ని దేవుడు పెట్టాడు. అవి దేవుని మాటలు. దేవుడు నీతో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉంటున్న సందర్భాలు అవును, అవి తెరవగానే మనకు దొరుకుతాయి. ఆయన ధైర్యపరిచే మాటలు, ధైర్యాన్నిచ్చే వాగ్దానాలు అందులో మన కొరకు దేవుడు పొందుపరిచాడు. అవన్నీ దేవుని మాటలే ప్రియులారా. ఈ నేటికి నీ జీవితంలో అవి సరిపోతాయి. ప్రియులారా, ఈ ప్రస్తుత క్లిష్ట పరిస్థితులలో మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని మీరు బలపరుచుకుంటారని ఆశిస్తూ ఉంటున్నా. మనకు తెలిసిన చరిత్ర తెలిసిన లేక మన ఊహకు తెలిసినంతవరకు మనకే కాదు, ఈ ప్రపంచంలో అనేక మంది చరిత్రకారులు ఈనేడు రీసెర్చ్ స్కాలర్స్గా పిలువబడుతుంటున్న వారు వీరందరూ ఒక విషయాన్ని స్పష్టంగా తెలుస్తూ ఉంటున్నారు. ఏంటంటే, ఈనాడు మన చుట్టూ జరుగుతూ ఉంటున్న ఈ భయంకరమైన ఈ వైరస్ వ్యాప్తి మునుపెన్నడూ తాము చూడలేదు అని, మునుపెన్నడూ ఎరగలేదని, ఇది చాలా భయంకరమైనది అని, మానవాళి మీద ఇది దాడి చేస్తుంటున్న రీతి ఇది చాలా ప్రత్యేకంగా కనపడుతుంది అని, దీన్ని ఎదుర్కోవటానికి ఏ యంత్రాంగం కూడా సరిపోవట్లేదు అని సుస్పష్టంగా తెలియచేస్తూ ఉంటున్నారు. దీన్ని బట్టి నీకు నాకు అర్థమవ్వాల్సింది ఏంటి అంటే, పిల్లరా, దేవుడు ఈ భూమి మీద ఆయన తన లేఖనాల్లో లిఖించినట్లుగా పరిస్థితులన్నీ కూడా సమకూరుతూ ఉన్నాయని,
మనందరికీ తెలిసిన భవిష్యత్తు ఈ లోకానికి తెలియదు. దేవుని బిడ్డలకు మాత్రమే తెలిసిన ఈ లోక ఘటనలు ఈ లోక సంఘటనలు లోకమే మాత్రమే ఎరుగదు. కాదంటారా? సంఘము క్రీస్తు వధు సంఘం ఈ భూలోకంలో ఇనేటికి ఎగ్జిస్టెన్స్ లో ఉంది. సంఘం ఈ పరిస్థితులన్నిటిని చూస్తూ ఉంది. అందులో నీవు భాగమై ఉన్నావు. లోకము వేరు, సంఘము వేరు. సార్వత్రిక సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఉంటున్నాను ప్రియులారా. ఈ లోకాన్ని ఖచ్చితంగా రెండు విభాగాలుగా మనం చేయక తప్పదు. విశ్వాస సంబంధమైన ప్రజలందరూ గుంపంతా కూడా క్రీస్తు యేసునందు రక్షింపబడిన ఆయన రక్తములో కడుగబడిన ఈ పరిశుద్ధుల సమూహం అంతా కూడా ఆ సంఘ వధువుగా సిద్ధపడుతూ ఉంటున్నారు. సంఘములో సార్వత్రిక సంఘములో భాగమై ఉంటున్నారు. మనమందరము ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచు ఉంటున్నాం. దీనికి బయట ఆ లోకస్తులు ఉన్నారు, లోకముంది. సంఘము ఈ పరిస్థితులను చూస్తూ ఉంది, లోకం కూడా ఈ పరిస్థితులను చూస్తూ ఉంది. లోకము చూసే పద్ధతి వేరు, సంఘము చూసే పద్ధతి వేరు. బైబిల్ని ఎరిగిన దైవజనుడుగా, బైబిల్ని చేతపట్టుకున్న విశ్వాసిగా, బైబిల్ని అనుసరిస్తూ ఉంటున్న, క్రీస్తును నమ్ముకొని ఉంటున్న దేవుని బిడ్డగా ఈ లోకంలో నీవు ఇంకా బ్రతుకున్నావు. ఈ పరిస్థితులన్నీ చూస్తూ ఉన్నావు. పిల్లలారా, నీకు సుస్పష్టంగా అర్థమవ్వాల్సింది, స్పష్టంగా నీకు తెలియాల్సింది ఏంటంటే, దేవుని రాకడాత సమీపముగా ఉన్నది అని, ఈ లోక నటన, ఈ లోక ఘటన అంతా అదిగో నాశనానికి లేక గతించిపోయే నశించిపోయే కాలం దగ్గర పడింది అని, దేవుడు తన వాక్యంలో లిఖించినట్లుగా ప్రకటన గ్రంథములో ప్రవచనాత్మక రూపంగా ఎన్నో సంవత్సరాల క్రితము దేవుడు బోధించినట్లుగా పరిస్థితులన్నీ అందుకు అనుకూలంగా మార్చబడి ఆ దిశగా ప్రయాణం చేస్తున్నాయని నీకు బోధపడాలి. మనమందరము ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం, నిజమే. కానీ ఆయన రాకడకు ముందు సంభవాలు ఎలా ఉంటాయో దేవుడు తేటగా తెలియచేశాడు. ఆయన రాకడ సంభవించిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో ఆయన తేటగా తెలియచేశాడు. ఆయన భూలోకానికి వచ్చిన తర్వాత ఈ భూలోకంలో ఏం జరుగుతుందో, ఏ తెగుళ్ళు వస్తాయో, ఆ ఏ రీతిగా అపవాది బంధింపబడాలో, అపవాది ఏ రీతిగా చలామణి అవుతాడో సుస్పష్టంగా దేవుని మాటలు, దేవుని లేఖనాల్లో తెలియచేసి ఉంటున్నారు. ఆ తరువాత ఏం జరగబోతుందో, దేవుడు ఈ మానవాళికంతటికి ఆ దవడ సింహాసనం మీద తీర్పు తీర్చి ఆ అపవాదిని ఏ రీతిగా అగ్ని గంధకాలతో మండే గుండములో పడవేస్తాడో, యేసు క్రీస్తు ప్రభువుని నమ్ముకొని వారికందరికీ పట్టే గతి ఏంటో, యేసయ్యను నమ్ముకొని కష్టాలు ఎదుర్కొంటూ బాధలు ఎదుర్కొంటూ అనేకసార్లు హింసలు అనుభవిస్తూ నానా మాటలు పడుతూ దేవుని కొరకు ధైర్యంగా నిలబడిన దేవుని బిడ్డలకు ఎటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు దాచిపెట్టి ఆ నిత్య జీవాన్ని ప్రసాదించబోతున్నాడు. ఇలా నీ చేత పట్టుకున్న దైవ గ్రంథంలో స్పష్టంగా వ్రాయబడి ఉన్నాయి. ఎవరు నీకు సపరేట్గా బోధించాల్సిన అవసరం లేదు. నీ మోకాళ్ళ మీద నువ్వు దేవుని గ్రంథాన్ని పఠిస్తూ వెళుతూ ఉంటే
దేవుడు నీకు బోధపరుస్తాడు. కానీ ఆ పని చేయకుండా అపవాది అనేకసార్లు అడ్డుకుంటున్నాడు. దేవుని వాక్యం చదవాలంటే ఎంత కష్టమో మనకి. దేవుని వాక్యాన్ని ధ్యానించాలి అంటే అబ్బో మనకు టైం దొరకదు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించాలి అని దేవుని వాక్యం బోధిస్తూ ఉంటున్నా. విశ్వాసులమే, దేవుని నమ్ముకున్న బిడ్డలమే, కానీ ఆయన ధర్మశాస్త్రాన్ని మనం పఠించటం, ధ్యానం చేయటం, అందులో ఆనందించటం ఈ నేటి క్రైస్తవ లోకంలో అనేక మంది మరచిపోయారు. ప్రియులారా, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఇలా దేవుని వాక్యాన్ని మనము పఠించాలి, మనము చదవాలి, సారిసారికి చదవాలి. ఇలా మోకాళ్ళ మీద చదవాలి, నీకు తీరిక లేనప్పుడు కూడా చదవాలి. అనుదినము దేవుని వాక్యాన్ని పఠించాలి. ఇందులో ఆ నీ జీవితానికి అవసరమైన ప్రతి మాట దేవుడు రాయించి పెట్టాడు. నీ బ్రతుకుకు అవసరమైన ప్రతి పలుకు ఆయన రాయించి పెట్టాడు. ప్రత్యేకంగా ఆయన నమ్ముకున్న బిడ్డకు, ఆయనను అనుసరిస్తూ ఉంటున్న విశ్వాసికి ఈ లోకంలో ఏమి సంభవిస్తుందో, ఏ రీతిగా ఈ లోకం అతన్ని ట్రీట్ చేస్తుందో, ఆ విశ్వాస యొక్క భవిష్యత్ ఏంటో, తను నమ్మిన బిడ్డలకు తనది ఏది దాచిపెట్టాడో వాటన్నిటినీ విపులంగా దేవుడు తన వాక్యంలో రాయించి పెట్టాడు. చదవటం నీ వంతు, ధ్యానం చేయటం నీ వంతు. నీవు ఎంతగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటే, ఎంతగా దేవుని వాక్యాన్ని పఠిస్తూ ఉంటే, పిల్లలు నీవు అంత పుష్టిగా ఉంటావు, అంత సంతోషంగా ఉంటావు, అంత నిబ్బరంగా ఉంటావు, అంత ధైర్యంగా ఉంటావు, అంత ఆరోగ్యంగా ఉంటావు ఆత్మీయంగా. ఈనాడు అనేక మందిమైన మనం ఈ చుట్టూ ఉన్న ఈ పరిస్థితులను చూస్తూ ఉంటున్నప్పుడు భయకంపితులమవుతూ ఉంటున్నావు. దేవుని బిడ్డగా తీర్చబడిన నీవు లోకంలో జరుగుతున్న ఏ పరిస్థితిని బట్టి కూడా భయపడాల్సిన అవసరం లేదని దేవుని వాక్యం తేటగా నీకు అనేక సార్లు తెలియచేస్తూ ఉంటున్నా. అపవాది పెట్టే భయాలకు, అపవాది నీకు కలిగించే కీడులకు భయభ్రాంతుడు అవుతూ ఉంటున్నావు చాలాసార్లు. దానికి కారణం నీ పునాది బలహీనంగా ఉంది. దానికి కారణం యేసు క్రీస్తు ప్రభువులో నీవు లోతుగా లేవు. నీవు కిందకి వెళ్ళాలి ప్రియులారా, నీ వేర్లు క్రిందకు వెళ్ళాలి. వేర్లు ఎంత క్రిందకు ఉంటే అంత బలంగా ఉంటుంది ఆ చెట్టు. ఒక కట్టడం పునాది ఎంత గట్టిగా ఉంటే అంత బలంగా ఉంటుంది ఆ బిల్డింగ్. ఈయన ఆ మాటలు విని ఆ వాటి చొప్పున జరిగించు ప్రతివాడు కదా. మనం చాలాసార్లు మాటలు వింటాం, దేవుని వాక్యం వింటూనే ఉన్నాం, కానీ ఎక్కడ కట్టుకుంటున్నాం మన గృహాలు? ఇసుక మీద కట్టుకుంటున్నాం. మన పునాదిన అటు ఇటు కదిలిస్తే పడిపోతూ ఉంటున్నాం. వాటి చొప్పున జరిగించు ప్రతివాడు ఎక్కడ కట్టుకుంటాడట? బండ మీద ఇల్లు కట్టుకుంటాడు. యేసు క్రీస్తు ప్రభు అనే బండ మీద నీ ఇల్లు కట్టబడిందా? నీ విశ్వాస జీవిత పునాది యేసు క్రీస్తు ప్రభువుగానే ఉంటున్నాడా, లేక ఎవరెవరో చెప్పిన మాటలకు, ఎవరెవరో కల్పించిన బోధలకు నీవు దాసోహమై దాసుడవై దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి, పఠించటం పక్కన పెట్టి ఈ మాటలకు లోబడిపోతూ ఉంటున్నావు? ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం నీ ఇంటిలో ఉంది అంటే నీ ఇష్టం వచ్చినప్పుడు తీసి తర్వాత పెట్టడానికి కాదు. అనుదినము అందును పఠించి కదా ఆ మాటలని హృదయంలోకి జపించాలి. నీ హృదయం అనే పలక మీద ఆ దేవుని మాటలు వ్రాసుకోవాలి.
ఎంతో మంది దేవుని దాసులు పాత నిబంధన గ్రంథములో కాని కృత నిబంధన గ్రంథములో కాని మనకు మాదిరి ఉంచిపోయిన వారిని మనం గమనిస్తూ ఉంటే పిల్లల పరిస్థితులకు తగ్గట్టుగా వారు ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రార్థించి అదిగో తాము ఏ సమాజం లేక ఏ సమూహం దేవుడు తన మాటలు తెలియజేయాలని ఉద్దేశించుంటున్నాడు వారికి స్పష్టంగా దేవుని మాటలు అందించినట్లుగా చూస్తూ ఉంటున్నా ఈనాడు దేవుని సేవకుడవు నీవే దేవుని దూతవు నీవే యు ఆర్ ద అంబాసిడర్ ఫర్ క్రైస్ట్ యేసు క్రీస్తు ప్రభు మాటలు లోకానికి చేరవేయటానికి తెలియని ఆయన ఆయన మాటలు ఎరుగని వారికి ఆయనను గురించిన సత్యాలు బోధపరచడానికి తెలియజేయటానికి దేవుడెంచుకున్న సాధనం నీవే మరి ఈ పరిస్థితుల్లో ఎంతమందిని మనము దేవుని వైపుకు ఆకర్షించగలుగుతూ ఉంటున్నాం పిల్లరైపోతున్న పరిస్థితుల్లో అంతకంతకు క్షీణత వైపే ప్రపంచం వెళ్తూ ఉంది అని ఆ వార్తల్ని విన్నప్పుడు కొంతమందినైనా రక్షించాలన్న ఆశ తపన నీలో కలగాలి అనేక మంది ప్రాణాలు విడుస్తూ ఉంటున్నారు అటువంటి పరిస్థితుల్లో బ్రతుకున్న నీవు జీవముతో ఉన్న నీవు ఈ భూమి మీద సజీవుడుగా ఇరవై సంవత్సరంలో దేవుడు నీకు అనుగ్రహించి ఉంటుండగా దేవుని రాకడ నీ పోకడ ఏదైనా జరగచ్చు ఇవి సంభవించక ముందే దేవుని కొరకు ఎంతో కొంత చిన్న పని చేయటానికి తీర్మానం చేసుకో పిల్లారా నిన్ను అడ్డగిస్తూ ఉంటున్నాడు అపవాది వాడు చేయలేడు నీ నా పని ఎందుకంటే ఈ లోకాన్ని వాడు ఏలుతూ ఉంటున్నాడు ఈ లోకమంతా వాడి స్వాధీనంలో ఉంది ఈ మానవాళ్ళంతరిని భ్రష్టు పట్టించి నాశనం చేయటానికి ఆదికాండ గ్రంథం నుంచే వాడు పూనుకొని ఉన్నాడు ఆదాము హవ్వనే బుట్టలో వేసుకున్నాడు తద్వారా లోకం మీదకి ఆ వాడు ఎన్ని తీసుకుని వచ్చాడు నీవు దేవుని వైపుకు తిరగగానే వాడిని ఎమ్మటి పడతాడు వాడి వైపు తిరిగేంత వరకు ఆ వాడిని మీద అస్త్రాలు ప్రయోగిస్తానే ఉంటాడు పిల్లర వాడు వాయుమండల సంబంధమైన అధిపతి ఈ లోకంలో వాడు ఇంకా చలామణి అవుతూ ఉంటున్నాడు మన ప్రియ ప్రభు అదిగో ఆయన రెండోసారి భూమి మీదకి వచ్చేంత వరకు భూవిడి ఆటలు రకరకాలుగా ఉంటాయి ప్రియుల అనేకులను ఏర్పరచబడిన వారిని సైతము వాడు మోసం చేస్తాడట మరి ఈ పరిస్థితులలో ఈ ప్రపంచం మొత్తాన్ని గత నెల రోజులుగా నీ కళ్ళ ముందు నీవు చూస్తూ ఉన్నావు ఇంతకుముందు ఎప్పుడు ప్రపంచ పటాన్ని చూసిన వాడవు కాదు నీవు ఇంతకుముందు ఎప్పుడు ఈ ప్రపంచ వార్తలను వినదానవు కాదు నీవు కానీ ఈనాడు ప్రపంచం చిన్నదైపోయింది నీ ముందు ప్రతిదినం ప్రతి దేశాన్ని గురించిన వార్తని కంటపడుతూ ఉంది నీ చెవిన పడుతూ ఉంది నీవు చూస్తూనే ఉంటున్నావు నీ ప్రధాన కర్తవ్యం ఏంటో తెలుసా ఇది నాన్న దేవుడు నీకు తెలియచేస్తూ ఉంటున్నాడు ఆనాడు యెరూషలేము పాడైపోగా యెరూషలేము పట్టబడగా యెరూషలేమును నెబుకద్నెజరు నాశనం చేయగా ఒక ప్రవక్త బయలుదేరాడు ఆ ప్రవక్త విలపించే ప్రవక్తగా ఆ ప్రవక్తకు పేరు పెట్టారు ఎవరా ప్రవక్త ఆ యిర్మీయా విలాపవాక్యాలు ఆ గ్రంథాన్ని రచించిన ప్రవక్త విలాపవాక్యాలు ఒకసారి చూద్దాం చూడండి విలాపవాక్యాలు ఇందులో 5 అధ్యాయాలు మనకు కనపడతాయి విలపించే ప్రవక్తగా
దేవుని దగ్గరకు వెళ్ళి ఆ యెరూషలేము పాడైన యెరూషలేము పట్టణాన్ని గురించి దేవుని సన్నిధిలో ఫిలిపిస్తూ ఉంటున్న యెర్మియా ఆ మాటలు మనకు కనపడతాయి. ఒకటేసారి ఈ 5 అధ్యాయాలు చదవండి ప్రియులారా. ఈ సమయములో ప్రత్యేకంగా ఇగో ఈ తెగులు ప్రతి దేశాన్ని తగులుకుంటున్న సమయంలో ప్రత్యేకంగా కొన్ని ప్రాముఖ్యమైన పట్టణాలను అటాక్ చేసిన పరిస్థితుల్లో ఇదెంతో సరిపోయిన అంశంగా మనకు కనపడుతూ ఉంది. ఇదిలో 5 అధ్యాయాలు కూడా ప్రియులారా ఒక రకమైన రెస్టరేషన్కి మనిషిని తీసుకుని వస్తాయి. చూద్దాం చూడండి, 1:1 విలాప వాక్యాలు. జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి అయి దుఃఖాక్రాంతమాయను. ఒకప్పుడు యెరూషలేము పట్టణం ఎంత చక్కగా ఉన్నదో, ఎంత సౌందర్యంగా ఉన్నదో. అబో సియోను పాటలు, అరమ్యమైన గీతాలు పాడుతూ ఎంతో సంతోషంగా ఉంటున్న ఆ పట్టణం, జనభరితమైన పట్టణం ఈరోజు ఎలా అయిందట, ఎలా అయిందట, ఎట్లు ఏకాకి అయి దుఃఖాక్రాంతమాయను. ఈనాటి సమకాలీన పరిస్థితులను మనం గనక ఆలోచన చేస్తే పిల్లారా, ఇటలీలో ఒక నగరం ఉంది, ఇటలీ దేశమే మనకు కనపడుతూ ఉంది. ఎంతోగా హెల్త్ లేక శానిటేషన్ విషయంలో ఎంతో అందవేసిన చేయగా, ఎంత ఉన్నత స్థానాలను అందుకున్న దేశంగా ఉంటున్న ఆ దేశం ఈనాడు ఎలా ఉంది, దిక్కుతోచని పరిస్థితులలో. ఆ దేశ అధ్యక్షుడే ఆ పరిస్థితులను చూసి కన్నీరు పెట్టుకున్నాడట. గుట్టలు గుట్టలుగా శవాలు, సంతోషంగా ఆనందంగా ఉంటున్న ఆ నగరం, ఆ పట్టణం, మిలాన్ అని ఒక పట్టణం అయితే మరీను ఏం చేయాలో తోచటం లేదు. వెళ్తూ వెళ్తూనే మనుషులు పడిపోతున్నారు, ఊపిరాడక చనిపోతూ ఉంటున్నవారు, దిక్కుతోచక పడుతూ ఉంటున్నవారు, హాస్పిటల్కి తీసుకెళ్ళి అధునాతనమైన ఆ యొక్క పరికరాలు ఉపయోగించి మనిషిని బ్రతికిద్దామన్నా మనుషులు బ్రతకటం లేదు. ఒకరోజు 1000 మంది, ఆ మరొక రోజు మరొక 1000, మరొక 1000, మరొక 1000, ఆగట్లేదు మరణాల సంఖ్య. వ్యాధి బారిన పడుతున్నవారు పదుల కొలది, వేల కొలది, 10,000 కొలది అంటూ లక్షలకు వెళ్ళిపోతూ ఆ దేశానికి కదా మాకేమి పచ్చలేదులే అనుకుంటున్న ఆ అగ్రదేశాన్ని కూడా ఏమాత్రమే మహమ్మారి వదిలిపెట్టలేదు. ప్రియులారా, న్యూయార్క్ ఆ యొక్క పట్టణాన్ని, ఆ యొక్క రాష్ట్రాన్ని ఆలోచన చేస్తే ఈ భూప్రపంచంలో ఇప్పుడుంటున్న సిటీస్ అన్నిటిలో కూడా ద నెంబర్ 1 సిటీగా ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, వసతుల పరంగా ఏ రీతిగా చూసుకున్న ప్రపంచంలో నెంబర్ 1. కానీ జనభరితమైన పట్టణం ప్రిలారా ఏం చేయాలో తోచటం లేదు. ప్రతిరోజు పరిస్థితులు మారిపోతుంటున్నాయి, ప్రతిరోజు వేలకు వేల మరణాలు. దేవుని చేతిలో పడుట బహు భయంకరం, బహు భయంకరం ప్రియులారా. ఎప్పుడైతే నీవు దేవుణ్ణి విడిచి, ఎప్పుడైతే నీవు దేవుని మార్గాలను మరచి ఆ నీ ఇష్టానుసారంగా నీవు ప్రవర్తించడానికి నీ తెలివి నీ జ్ఞానం వైపుకు నీవు పరుగెడతావో, ఇదిగో ఇక్కడ చూచిన మాట ఎంతైనా సరిపోయింది. అందుకే విలాపవాక్యాల్లో ఆఖరి మాట మనం చూస్తాం చూడండి, 5వ అధ్యాయంలో, ఇదిగో వీరంటున్న మాట,
ఐదు ఇరవై నీవు మమ్మల్ని ఎల్లప్పుడూ మర్చిపోవటయ్యేలు, మమ్మల్ని ఇంతకాలం విడిచిపెట్టుటయ్యేలు. యెహోవా, నీవు మమ్మను నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగెదము, మా పూర్వస్థితి మరలా మాకు దయచేయుము. మా పూర్వస్థితి మరలా దయచేయమని దేవుని సన్నిధిలో ఒక రిపెంటెన్స్ ప్రేయర్. ఇదే 16వ వచనం కూడా చూడండి. మా తల మీద నుండి కిరీటం పడిపోయాను, మేము పాపము చేసి ఉన్నాము, మాకు శ్రమ. పిల్లరా, ప్రత్యేకంగా దేవుని బిడ్డలమైన మనం దేవుని సన్నిధిలో పశ్చాత్తాపముతో ఆయన సన్నిధిలో పడి అవును మనము విలపించే ప్రవక్తలాగా విలపిస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది అని దేవుని చేత హెచ్చరింపబడుతూ ఉంటున్నా. ఈ దినాలలో నీ అవసరం మరి ఎక్కువగా ఉన్నది. నీ యొక్క అవసరం ఈ ప్రపంచానికి ఎంతో ఉన్నది. అందుకే దేవుడు నిన్ను బ్రతికించి ఉంచాడు. నీవు మోకరించాలి, నీవు విలపించాలి. ఈ ప్రాపంచిక పరిస్థితులలో మన దేశానికి, మన రాష్ట్రానికి, మన ప్రాంతానికి కూడా ఈ మహమ్మారి దరిచేరి ఉంటుండగా ప్రియమైన దేవుని బిడ్డ, మోకరించి ప్రార్థన చేయి, విలపిస్తూ ప్రార్థన చేయి. తలలు వంచుదా. గొప్ప దేవ, మీకు వందనాలు స్తోత్రాలయ్యా. నిజమేనయ్యా, నీ వాక్యాన్ని పఠించేవారిగా మమ్మల్ని మీరు ప్రోత్సహిస్తున్నందుకై స్తోత్రాలు. ఈ భూలోకంలో నీవెన్నిక చేసుకున్న జనాంగంగా మమ్మల్ని బ్రతికించి ఉంచాం, లోకం నుంచి వేరు చేశాం. నీ ప్రజగా, నీ పరిశుద్ధ జనంగా, రాజులైన యాజక సమూహంగా మమ్మల్ని మీరు ఎంచుకున్నారు, ఎన్నిక చేసుకున్నారు. మీకు స్తోత్రాలు. మీ సొత్తు, మీ సంపాద్యమయ్యా తండ్రి. ఈ లోకంలో జరుగుతుంటున్న ప్రతి పరిస్థితులలో నిబిడ్డమైన మేము క్షేమంగా ఉండటానికి మీరు కల్పిస్తున్న పరిస్థితులకై స్తోత్రాలు తండ్రి. ప్రభు, విలపించే ప్రవక్తను మా ముందుకు తీసుకుని వచ్చారు. విలాప వాక్యాల్లో జనభరితమైన పట్టడం ఎట్లే కాకి ఆయన అని. ఇదిగో ఈ సమయంలో కూడా కొన్ని పట్టణాలు ఈ రీతిగా తండ్రి మార్చబడి ఉంటుండగా మాకొక పాఠం, మాకొక లెసన్ అని. మేము పాపము చేసి ఉన్నాము, ఒప్పుకుంటున్నామన్న మాట. మా పూర్వస్థితి మరలా మాకు దయచేయము అని. ఇదిగో తండ్రి, విలాప వాక్యాల్లో మేము చదువుకున్నట్లుగా మీ సన్నిధిలో మా కుటుంబాల పక్షంగా తండ్రి, మా ప్రజల పక్షంగా మీ సన్నిధిలో విలపిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం తండ్రి. మీరే కరుణించండి ప్రభు. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభు. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి, కనికరించి, కాపాడి, భద్రపరచమని. ఈ పరిస్థితులన్నిటిలో కూడా నీ బిడ్డలమైన మేము ధైర్యంగా ఉండి ముందుకు సాగునట్లుగా కృప చూయించమని, పరిచయను ఆశీర్వదించమని యేసునామన ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. ఆమేన్. పిల్లరా, ఈ కార్యక్రమం ప్రతిదినం ఇదే సమయానికి ఇదే ఛానల్లో వీక్షించి దైవ దీవెనలు పొందగలరు.